అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అన్న మళ్ళీ లేపేద్దామనో లేకపోతే అటాక్ చేద్దామనో మళ్ళీ ఇంకో ప్లాన్ చేశాడు. నిజంగా నాకు మతిపోయింది. ఇప్పుడు ఒక చిన్న గ్రామం ఉందండి, ఇక్కడ నాకు 11 కిలోమీటర్ల దూరంలో వాకపల్లి అనే గ్రామం ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం వాకపల్లి గ్రామం. ఆ వాకపల్లి గ్రామంలో కేవలం 140 ఓట్లు మాత్రమే దళితులు ఉన్నారు. 140 ఓట్లు 140 కుటుంబాలు. అయితే వాళ్ళ మీద అక్కడున్న ఇతర కులాలకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు, అంటే ఒక 10 మంది తాగుడుకు అలవాటు పడ్డ కుర్రోళ్ళు, ఒక 3 వైసీపీ నాయకులు దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుంచి దాడులు చేస్తూనే ఉన్నారట. అక్కడున్న ఈ దళితుల మీద దాడులు చేయటం, ఆ ఊర్లో మళ్ళీ పెద్దల దగ్గర తీసుకెళ్ళటం, కాంప్రమైజ్ చేయించటం, ఇలా దాడులు జరుగుతున్న ఈ క్రమంలో మొన్న జాతర జరిగిందట. ఒక 45 రోజుల క్రితం జాతర జరిగితే వేరువేరు ఊర్లలో ఉద్యోగాలు చేసి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న ఆ గ్రామం కుర్రోళ్ళు జాతరగానే వచ్చారట. ఆ ఊరు వస్తే అందులో కుర్రోడిని చచ్చలా కొట్టారు. చచ్చిపోడు అనుకుని తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గర పారేసాడట. పారేస్తే ఈ లోపల మరి మిగతా కుర్రోళ్ళు రే మన వాళ్ళు కొట్టారని వెళ్తారు కదా. వెళ్ళే లోపే అవతలోడు అప్పుడే కొట్టేసిన వాళ్ళే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని ఏడిపిస్తున్నారు, ఏడిపిస్తూ నన్ను ఇగో కాలు మీద ఇలాగా గీత పెట్టేశాడు, రక్తం వచ్చేస్తుంది అని కంప్లైంట్ ఇచ్చేశారట. కంప్లైంట్ ఇస్తే ఈ దెబ్బలు తిన్న కుర్రోడిని, ఆ దెబ్బలు తిన్న కుర్రోడిని ఎవరెవరైతే హాస్పిటల్ తీసుకెళ్లారో వాళ్ళని, 9 మంది అమాయకుల్ని అటెంప్ట్ మర్డర్ కేసులు సెంటర్ జైలు పంపిస్తారు. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ చేసింది వాళ్ళు, అందులో ఒకరిద్దరు, మళ్ళీ ఆ కులాన్ని అంతటిని అంటలే, అందులో కేవలం ఒక 4, 5, 10 మంది ఉన్నారు. మొత్తం అవతల కులానికి భ్రష్ పడిన చెడ్డపేరు తీసుకొస్తున్నారు వీళ్ళంతా కలిసి. అయితే మరి ఇంత దాడి చేసి ఇంత హత్యా ప్రయత్నం చేసిన వాడి మీద, వాళ్ళ మీద 9 మంది మీద కేసు పెట్టి వాళ్ళని కూడా, అంటే ఎస్సీల మీద దాడి చేసిన వాళ్ళని కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు జైలుకి పంపించారు. వాళ్ళ 9 మంది ఉన్నారు ఇక్కడ. ఎస్సీ పిల్లల మీద 3 మీద పెట్టారట కేసు ఫస్ట్ రోజు. మరి వాళ్ళ 9 మంది ఉండి మనం వాళ్ళ ఎస్సీల మీద 3 మీద పెడితే వాళ్ళు కాంప్రమైజ్కి రారు కదా. సో ఎస్సీలు కూడా 9 మందిని నిరికించండి అంటే పోలీసులు పాపం పైనుంచి ఒత్తిడి వస్తే, అప్పటి వరకు పెర్ఫెక్ట్గా డ్యూటీ చేసిన పత్తిపడి పోలీసులు ఈ పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఎస్సీ పిల్లలను కూడా 9 మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. 45 రోజులు జైల్లో ఉన్నారట పాపం వాళ్ళు. అయితే చంపేయిపోయి దళితుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు అప్పుడే. ఏ పాపం పుణ్యం తెలియని పాపం ఈ పిల్లలు, ఈ 9 మంది పిల్లలు. ఒక తల్లి ఏమో విధవరాలు, ఇంకొక తండ్రి ఏమో వికలాంగుడు, మరొక భార్య ఏమో గర్భవతి. అలాంటి పిల్లలు తీసుకెళ్ళి లోపల చూస్తారండి. ఎప్పుడు ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ మీద. అయితే 45 రోజుల నుంచి సంపాదించే వాళ్ళు లోపల ఉన్నారన్న, మేము తింటాను కూడా తినలేకుండా ఇబ్బంది పడుతున్నామని మొన్న వాళ్ళ ఆఫీస్కి వస్తే, అరే రే ఇంత ఇంత దారుణం జరిగిందా నాకు తెలియలేదు, ఏదో గొడవ అంటే గొడవ జరిగా గొడవ పడ్డారన్నారు, వాళ్ళని వెళ్ళి పెట్టారు లోపల, ఇద్దరి మీద కేసులు అయ్యి అన్నారు. కానీ ఎంత దారుణంగా ఉన్నదమ్మా వాకపల్లి గ్రామం నాకు తెలియదు నిజంగానే. సరే ఆ గ్రామం పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చూస్తాను వస్తాను, దాంతోపాటు మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నాను అన్నారు కదా, మీకేమైనా రైస్ బ్యాగ్లు అయ్యి నేను కొనుక్కొస్తానని చెప్పి దాదాపు ఒక 9 కుటుంబాలకి సరిపడగా, ఒక 4 రోజులకు లేకపోతే 15 రోజులకు సరిపడగా ఆ రైస్ బ్యాగ్లు లేకపోతే కూరగాయలు ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కుని ఒక ఫార్చునర్లో వేసుకుని మరో ఫార్చునర్లో మేము ఒక 8 మంది ఎంతమంది ఎక్కి 2 బళ్ళు వేసుకుని ఆ ఊరు వెళ్ళామండి. వెళ్తే ఇదే గ్రామం, చాలా చిన్న గ్రామం. గ్రామం లోపల ఎస్సీ కాలనీ లోపలికి వెళ్ళిపోయాం. ఎవరిని మేమేమి డిస్టర్బ్ చేయలేదు, ఏమీ నినాదాలు చేయలేదు, ఎవరి మీద గొడవకి మేమేం మాట్లాడలేదు. వెళ్ళి అసలు అక్కడ పరిస్థితులు ఏంటో కనుక్కుందామని వెళ్ళి దాదాపు అక్కడ ఒక గంట సేపు మేము కూర్చున్నాం. వాళ్ళందరూ కూడా చెప్పారు సమస్యలు అన్నీ చెప్పారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇగో చేతిలో చిన్న పిల్లాడు, వాళ్ళ భర్త అసలు కేసులో లేడు. ఈవేళన 9 మందిని పెట్టకపోతే వీళ్ళు కాంప్రమైజ్కి రారని పాపం అండి అమ్మాయికి తీసుకెళ్ళి సెంటర్ జైలు పరిసరండి. దాదాపు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. ప్రైవేట్ జాబులు చేసుకుంటారు వాళ్ళు, ప్రైవేట్ జాబులు ఉంటాయండి, అంటే ఆ జాబులు కూడా పోతాయి, అంటే మళ్ళీ ఆ పిల్లలు రోడ్డు మీద పడిపోవాలి. ఇంకో కుర్రాడు లాయర్ చదువుకుంటున్నాడు, ఆయన తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించారు. ఇంకో కుర్రాడేమో ఏదో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తున్నాడు, ఆయన తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసులో జైల్లో పెట్టారు. మరో కుర్రాడు కంటికి ఆపరేషన్ చేసుకున్నారు, ఆ కంటి మీద కొట్టేసి మళ్ళీ ఆయన తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. మరొకరిని సత్యలా కొట్టి ఆ దెబ్బలకు కూడా కనీసం మందులు కూడా వేయించుకుని ఆయన తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పాడేశారు. ఏం దారుణం అండి ఇది, ఏంటి వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందట నాయన. ఇంతకుముందు దళితులను ఎవరైనా కొడితే కనీసం వాళ్ళని జైల్లోనే పెట్టేవారు, ఇప్పుడు దళితులను కొట్టేసి మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నాడు మా జగనన్న. జగనన్న ప్రభుత్వం అలాగ ఉంది ఇక్కడ. అడిగమ్మ ఏడ్రా ఇంత దారుణం,
మన పక్కన ఉన్న వాకపల్లిలో ఇంత ఎంత అట్రాసిటీ జరుగుతుందా? కేవలం ఒక 5 10 మంది చేస్తున్న పనికి అక్కడ రెండు కులాలు కొట్టుకునే పరిస్థితి ఉందా? సరే దీని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దాం, అక్కడ పరిస్థితులు చూసొద్దామని మేము వెళ్ళి అక్కడ వాళ్ళకి రైస్ అయ్యి పంచి ఇది చేస్తుంటే ఈ లోపల ఇయో చాలాసేపు మాట్లాడానండి, చీకటి పడింది అలాగే. ఏమీ తెలియదు పాప మాకున్న వాళ్ళు అందరూ అమాయకులు అండి, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు తల్లిదండ్రులు, అమాయకులు. అసలు వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించారు? ఇంతగా కేసు కూడా ఎలబెట్టారటండి పోలీసు వారు. ఎక్కువ మంది పేర్లు రాస్తే మీకు సపోర్ట్ ఉంటుంది, చిన్న ఎంక్వైరీ ఉంది, చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి తీసుకుపోయారట. తీసుకుపోయి అటు నుంచి సెంట్రల్ చేసి 45 రోజులు దూరం చేస్తారు కుటుంబానికి. ఎందుకో ఒకవేళ మీ మీద కేసు అయిందో మీరు దెబ్బలాడారు కదా, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అంటే మరి ఊళ్ళో అందరూ తిరగబడతారు కదండి. ఎందుకంటే మేము దెబ్బలాటం ఏంటండి, మేము దెబ్బలు తిని ఉంటే అని వాళ్ళు ఎక్కడైతే తిరగబడతారో అని వాళ్ళని డీసెంట్గా మోసం చేసి తీసుకెళ్లి కుర్రాళ్ళు అక్కడ పాడేశారు. అయితే బాధలు కష్టాలన్నీ చెప్తున్నారు వాళ్ళు. చెప్తుంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే అండి, నేను అలా కూర్చొని అక్కడ మాట్లాడుతున్నాను ఈ లోపల చూడండి. రాత్రి 10 10:30 అవుతుంది, మామూలు గ్రామం అది. ఆ గ్రామంలో కావాలని చెప్పి మేము రెండు బళ్ళు రోడ్డు మీద ఆపి లోపలికి వచ్చి చాలాసేపు మాట్లాడాక, అరే ఆ బండిని తీసుకురండి ఇక్కడికి, దానిలో ఉన్న రైస్ బ్యాగ్లు అవి దింపి మన వాళ్ళకి ఇవ్వండి అంటే ఆ బండిని తీయడానికి మా తమ్ముడు వెళ్ళాడు. దాన్ని ఇలా రివర్స్ వేసి రివర్స్ తీసేటప్పటికి ఏదో ఎక్కినట్టు అనిపించిందట, టైర్ ఏదైనా ఎక్కితే తెలిసిపోద్దు కదండి, ఏదో ఎక్కినట్టు అనిపించింది ఏంటి అనుకున్నాడు. వచ్చేసాడు లోపలికి, లోపలికి వచ్చేసి ఇవన్నీ దింపేశారు. దింపేసిన తర్వాత టైర్ ఫ్లాట్ అయింది. టైర్ ఫ్లాట్ అయింది ఏంటని చూస్తే చాలా పకడ్బందీగా, అంటే అక్కడ దీన్ని బర్స్ట్ అయ్యేలా చేసి ఈ లోపల మరి జనాన్ని గ్యాదర్ చేసుకుందాం అనుకున్నారో లేకపోతే మన రాజమండ్రిలో చేసిన అటాక్ లాంటివి చేయాలనుకున్నారేమో. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే పాపం వాళ్ళకి, నేను ఇక్కడ ఇలా జరిగింది అని తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఓ 15 నుంచి 25 మంది సరైన కుర్రాళ్ళు వచ్చేసారు అక్కడికి. మా వాళ్ళు వచ్చేసి ఏంటి ఇలాగా కావాలని ప్లాన్ చేశారట, అన్న మీద ఏదో అటాక్ ప్లాన్ చేశారట పక్కన ఉన్న గ్రామంలో. రే వాళ్ళు అన్యాయం అయిపోయి ఉన్నారు, వాళ్ళ ఆకలితో ఉన్నారనేసి వాళ్ళకు కొన్ని రైస్ బ్యాగులు తీసుకెళ్తే అక్కడికి వచ్చి మా మీద కూడా అటాక్ చేపించేస్తారా జగన్ గారు? అంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు, అంటే ముందు రోజు చెప్పాను నేను, రేపు అక్కడికి వస్తున్నాను కొంచెం రైస్ బ్యాగులు అయి పట్టుకున్నాను వెంటనే అక్కడ ప్లాన్, అక్కడ స్కెచ్ అప్పుడే అంటే మారుమూల పల్లె పల్లెటూరే కదా, అక్కడ ఏం జరిగినా శృతులు కలిపేయచ్చు. ఏంటయ్యా ఈ దారుణం ఏంటయ్యా, ఇక డైరెక్ట్గా సిద్ధాంతపరంగా ఎదుర్కోలేవు నువ్వు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు నువ్వు, నువ్వు చేస్తున్న అన్యాయాల్ని మార్చుకోలేవా, నీ విధానాన్ని మార్చుకోలేవా, నువ్వు అడిగేవాళ్ళని చంపేస్తావా, అడిగేవాళ్ళని కొట్టించేస్తావా, ఏంటా ఇంత దారుణం తయారయ్యారు జగన్ బ్రో, ఎంత దారుణమా?